నమస్కారం. అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు శ్రీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్స్ అమ్మా భాస్కర్ కండుగల అయ్యల నాయుడు ఆధ్వర్యంలో అమ్మకు పాదాభివందనం అనే కార్యక్రమం గాజువాక హై స్కూల్ రోడ్లో గల స్ప్రింగ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, బీజేపీ ఎంపీ, దక్షిణాది రాష్ట్రాల విప్ జీవీఎల్ నరసింహారావు పాల్గొని అమ్మ గొప్పతనాన్ని వివరించారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కూడా అందరితో సమానంగా గౌరవిస్తూ కడవరకు కంటికి రెప్పలా కాపాడేవారే నిజమైన పిల్లలు అని, వృద్ధాశ్రమంలో పెట్టి లక్షలు ఆశ్రమానికి ఇచ్చేవాళ్లు నిజమైన పిల్లలు కాదు అని, ప్రతి కుటుంబం తల్లిదండ్రులను అత్తమామలను చక్కగా చూసుకోవాలని సూచిస్తూ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని అమ్మ చారిటీ సభ్యులు సన్మానించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లి గొప్పతనం గురించి పాటలు పాడిన సింగర్ మనోహర్, జై, అన్నపూర్ణ, ప్రేమ తమ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనియర్ కరణం నరసింహారావు, బీజేపీ కో కన్వీనియర్ గుంటూరు శంకర్రావు, పల్లా చిన్నతల్లి, అమ్మా చారిటీ ఫౌండర్స్ అమ్మా భాస్కర్, కండుగల అయ్యల నాయుడు, ట్రస్ట్ చైర్మన్ బాట శ్రీనివాస్, ట్రస్ట్ సెక్రటరీ అడ్వకేట్ కె నాగవల్లి, చైర్మన్ బి ఉషారాణి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను మామూలుగా అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోయేవాడిని. అందుకే ఈ కార్యక్రమం అని తెలిసి నేను కూర్చున్నాను. అవసరమైతే ఇంకో అరగంట కూర్చునేవాడిని. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతున్నాయి. అందరం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేస్తున్నాం, ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకుంటున్నాం. మన ప్రచారం ఎంత జరిగింది అని చూసుకుంటున్నాం తప్పితే మనం నిజంగా తల్లులకు గౌరవం ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ముందుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ని అధ్యక్షుడు బాట శ్రీనివాస్ గారిని, అలాగే శంకర్రావు గారు, భాస్కర్ గారు, అయ్యల్ నాయుడు గారు, అందరికీ మీ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు కూడా అమ్మతోనే వచ్చిందా లేకపోతే అదేదో అబ్రీవియేషన్? అమ్మతోనే పెట్టారు. సో ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి ట్రస్ట్, కనుకే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చేయాలని, ఈరోజు మీరు చేపట్టినటువంటి ఈ అమ్మలకు చేసే సత్కారం కూడా ఒక సంస్కృతి, మన సంస్కృతిని ఈరోజు పిల్లలకి మన కుటుంబాలకి తెలియచేసే విధంగా ఉంది. సో కాబట్టి ముందుగా మేము అభినందిస్తూ ఈ కార్యక్రమంలో, అన్ని కార్యక్రమాల్లో గాజువాక ఏ కార్యక్రమం జరిగినా దాన్ని కేఎన్ఆర్ ఏదో ఒక రకంగా దానిలో ఆయన పాత్ర, ప్రతి దాన్ని సహకరించడం, ప్రతి దాన్ని సమర్థించడం ఒక మంచి వ్యక్తిగా. సో కేఎన్ఆర్ గారిని దీన్ని కూడా సమర్థించినందుకు, దీన్ని సపోర్ట్ చేసినందుకు, అన్ని మంచి పనులని సమర్థించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మ గురించి చెప్పే స్థాయి మనకెవరికీ లేదు. అమ్మ గురించి ఏం చెప్పాలి? ఇందాక పాట పాటగా చూసాము. ఆయన బహుశా తాతయ్య గారు, తాతయ్య గారికి కూడా అమ్మ గురించి మాట్లాడుతుంటే హృదయంలో నుంచి ఎక్కడి నుంచో ఒక ఆదృత భావం, ఒక కంటి ఎదురుగా కనిపించేటువంటి దైవం అని చెప్పారు. పాటలో పాట రూపంలోనే చెప్పారు. సో ఇంకా కొన్ని పాటలు పాడుంటే వినేవాడినేమో, అమ్మ అన్నది ఒక చల్లని మాట, ఆ పాట కనీసం ఒకసారి ఎవరి చేత పాడించగలిగితే పాడించండి. అద్భుతం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన పాట. సో తల్లులందరికీ, అమ్మలందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ మన గొప్ప సంస్కృతిని, విదేశాల్లో కూడా ఇటువంటి సంస్కృతి, అందరూ తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు కానీ మనం పూజిస్తాం. మనకున్నటువంటి తల్లిని దైవంగా చూసే సంస్కృతి మంది. మనం చెట్లని, పుట్లని, నీటిని, నదుల్ని అన్నిటినీ మనం తల్లులాగా, తల్లిలాగా, దేవుళ్ళలాగా పూజిస్తాం. అయ్యలనాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరినీ మనకి గుర్తింపునివ్వాలని, బయట ఉన్న ప్రపంచానికి కూడా తల్లులందరినీ ఎలా గుర్తించాలని తెలియపరచాలని ఒక పెద్ద మనసుతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం
దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మనందర శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి గారు ఇచ్చారు అలాగే ఇప్పటికే చాలా మంది పెద్దలు వచ్చి ఉంటారు కాకపోతే ఈ రోజు కార్యక్రమాలు ఎక్కువ ఉండడం వల్ల శాసన సభ్యులు నాగరెడ్డి గారికి ఆదివారం చాలా కార్యక్రమాలను ఒక పక్క పెళ్ళిళ్ళు అన్నీ ఉండడం వల్ల కొంచెం లేట్ అవడం అయితే రాలేకపోయాం తొందరగాన అది మన్ రోడ్లోనే గౌరీ సేవా సంఘంలో ఈవేళ 33వ సంతోషమాత వార్షికోత్సవ కార్యక్రమం కూడా పెట్టారు ఈ రెండు కార్యక్రమాలు అవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి నిరంతరం ప్రజలు సేవ చేస్తుంటారు ఇటీవలే గంగవరంలో ఒక కుర్రాడు చనిపోతే సార్కి మేము వెంత పత్రం ఇవ్వడం జరిగింది సార్ ఆయన అక్కడ చనిపోయారు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు షిప్లో అక్కడ చనిపోయారంటే సార్ వెంటనే కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఆ కంపెనీలతో మాట్లాడి యాక్చువల్గా విదేశాల్లో చనిపోతే అక్కడ పోస్ట్ మార్టం కంప్లీట్ అవ్వాలంటే 6 నెలల నుంచి సంవత్సరం కాలం పడుతుంది కానీ సార్ మాట్లాడితే 45 రోజుల్లోనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అక్కడ అంబాసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పచెప్పారు అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయమని సార్ ఇప్పుడు కేంద్ర మంత్రి గారితో కూడా మలేషియా గవర్నమెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటీవలే మన అందరికీ కూడా టోల్ గేట్ సమస్య కొన్ని ఏళ్ల నుంచి మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా టోల్ గేట్ విపరీతంగా కడుతున్నాం అది గౌరవ ఎంపీ శ్రీ జీవేల్ గారి దృష్టి తీసుకెళ్తే ఆయన టోల్ గేట్ అధికారులతో మాట్లాడి కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి జీవీఎంసీ లిమిట్స్లో 20 కిలోమీటర్ లోపు ఉంది కాబట్టి ఇది చట్టవిరుద్ధం దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి ఎంపీ గారు కేంద్ర మంత్రి గారిని కలిసిన వెంటనే మరి ఎంపీ గారి చొరవతో కేంద్ర మంత్రి గారు అతి త్వరలోనే కొన్ని నెలల్లో ఈ యొక్క టోల్ గేట్ని కూడా తొలగిస్తారని చెప్పారు మాతృమూర్తులకి ముందుగా నమస్కారాలు అలాగే భాస్కర్ రావుకి ఎల్ఐడి గారికి మీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ మాతృమూర్తికి ముందుగానే మీరు ఆ పేరు పెట్టి మాతలందరినీ గౌరవించే విధంగా చారిటబుల్ ట్రస్ట్ని పెట్టారు అంచేత మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ముందు తల్లిదండ్రులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి తల్లిదండ్రులు జన్మించిన తల్లిదండ్రుల తర్వాతే దేవతలను కూడా పూజించమంటున్నారు అంచేత దేవుడికి పూజ చేసే కన్నా ముందే తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఏ కార్యక్రమానైనా మీరు స్టార్ట్ చేయండి చేయకపోవడం అవుతుందని మరి అన్ని శాస్త్రాల్లో ఇలా పండితులు మనకి బోధిస్తున్నారు అంచేత మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా మాతృమూర్తుల్ని కూడా సన్మానం జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి మరి చారిటబుల్ ట్రస్ట్ ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గానే ఉంటుంది మరి 3 కూడా రిటైర్మెంట్ ఫంక్షన్కి సుమారు 60 మందికి వాళ్ళకి కూడా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాలు పెట్టారు అలాగే ఇక్కడ మరి సంతోషమాత 33వ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళకి కూడా కొంతమంది సన్మాన కార్యక్రమం పెట్టారు మరి ఎలా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చెప్పిన మాతృమూర్తులకి సన్మాన కార్యక్రమాలు పెట్టారు అన్ని కార్యక్రమాలకి ఎలాగ తప్పదు పిలిచిన తర్వాత లేట్ అయినా ఏది కనపడొద్దామని వచ్చాం అయినప్పటికీ ఈ కార్యక్రమం మన ఏదో మొత్తం మీద లాస్ట్ అయినా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించిన మరి భాస్కర్ రావుకి అయ్యలాయుడికి ట్రస్ట్ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్